మంచిర్యాల సిమెంట్ సంస్థకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఎంసీసీ యాజమాన్యం సుమారు 11 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఎంసీసీ సంస్థకు విద్యుత్ శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సంస్థకు చెందిన క్వార్టర్లలోనే జిల్లా పాలనాధికారి, సంయుక్త పాలనాధికారి, డీసీపీతో పాటు పలువురు రెవెన్యూ, పోలీసు అధికారులు నివాసం ఉంటున్నారు. అన్ని నివాసాలకు సంస్థ పేరు మీదనే మీటర్లు ఉండడంతో కార్మికులతో పాటు ఉన్నతాధికారులకు సైతం కరెంటు కష్టాలు తప్పలేదు. అధికారుల చొరవతో రాత్రి అధికారుల నివాసాలకు మాత్రమే విద్యుత్ శాఖ అధికారులు కరెంటును పునరుద్ధరించారు. కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్లకు మాత్రం కరెంటును నిలిపివేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అరుణ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, గుడ్ మార్నింగ్ చక్రి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా ఎంసీసీ సిమెంట్ కారాగారంలో అయితే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొన్ని రోజుల క్రితం కూడా అంటే ఒక 6-7 నెలల క్రితం అయితే కారు అంటే యాజమాన్యం అంటే కంపెనీ నష్టాలలో నడుస్తుంది అనేటువంటి కారణంతో యాజమాన్యం కొంతమంది కార్మికులను అయితే ఉద్యోగాలకి వెళ్ళి తొలగించింది. కొంతమంది కార్మికులతోని కేవలం ఒక 100 నుంచి 150 మంది కార్మికులతో ఇప్పటికైతే ఫ్యాక్టరీ రన్ చేస్తాను. దీనిలో భాగంగా ఏందంటే కొంత కొన్ని రోజుల నుంచి కూడా అంటే యాజమాన్యం ఈ లీజు అంటే కంపెనీకి సంబంధించినటువంటి లీజు భూములను లీజుకు పెట్టి కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది బ్యాంకులలో వడ్డీకి, అధిక వడ్డీకి. అదేవిధంగా కూడా అంటే ఈ అన్ని పరిణామాల దృష్ట్యా కూడా కంపెనీ నష్టాలలో నడుస్తున్నది అనేటువంటి ఒక కారణం చూపి కూడా కార్మికులు అనేది విధులు బహిష్కరించారు. దీంతో పాటు 11 కోట్ల రూపాయల బకాయిలు కూడా కరెంటు బిల్లు ఉండడంతో ఒక 2 నెలల క్రితం కూడా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు కూడా యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసి ఆయన యాజమాన్యం స్పందించకపోవడంతో నిన్న సాయంకాలం పూట మాత్రం కంపెనీతో పాటు కార్మికుల క్వార్టర్లకు, అదేవిధంగా కూడా ఉన్నతాధికారులు కూడా అదే ఆ క్వార్టర్లోనే నివాసం ఉంటారు, వాళ్ళు కూడా కలిసి ముఖ్యంగా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ భారతి హోల్కేర్ కావచ్చు, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జేసీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులు, మరికొంతమంది పోలీస్ అధికారులు కూడా క్వార్టర్లలో ఉంటా ఉన్నారు. అయితే నిన్న సాయంకాలం అధికారుల చొరవతో మాటకు విద్యుత్ శాఖ అధికారులు కేవలం అధికారులు ఉన్నటువంటి నివాసాలకు మాత్రమే కరెంటు ఇచ్చి కార్మికులు ఉన్న క్వార్టర్లకు కరెంటును కట్ చేయడంతో కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ పరిణామం అంతా కూడా కేవలం ఇక్కడ యాజమాన్యం నష్టం అనేటువంటి కారణాన్ని చూసి కూడా కంపెనీ మూసివేసి ఇక్కడ అంటే మంచిర్యాల జిల్లాలో అధిక రేట్లు ఏవి మన భూములకైతే అధిక రేట్లు ఉన్నాయి, దాని కారణంగానే ఇది అంటే దీన్ని అమ్మడానికి భూములను అమ్మడానికి కూడా యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని కూడా కార్మికుల ఒక రకమైన వాదన వినిపిస్తున్నారు చక్రి. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.